అందరినీ కలుపుకొని పోతేనే, అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం చల్లగా ఉంటుంది. కానీ పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనుషులను చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అసత్యపు ప్రచారాలు చేస్తే, చిన్నచూపు చూస్తే, తెలియకుండా గోడ సాటి నుండి వెగిలి చేష్టలు చేస్తే, అవమానాలు పాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తే, నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద పోతారు కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది ఇక్కడ. తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ. కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు, ప్రాణాలు పోవద్దు. సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేయాలనేటువంటి ప్రయత్నాలు జరగవద్దు. అది మంచిది కాదు సమాజానికి. ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. నక్సల్ బారి పోరాటం నుంచి, సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి? అసమానతలు ఉన్నందుకే, అవమానాలు ఉన్నందుకే, అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి. కనుక ఈరోజు మరొక ఉద్యమానికి పురుడుకు పోయకముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్త ఉంటేనే మంచిగా ఉంటుంది. కనుక నేను ఇదే మహబూబ్నగర్లో మా నాన్నను 69లో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు 69 ఉద్యమంలో, మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సచ్చినా సరే బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న. చివరి వరకు ఉన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమాల్లోకి వచ్చినాం. కానీ ఇక్కడనో హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే. నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా, పేద జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం. ఎన్ని అసత్య ప్రచారాలు, ఎన్ని బూటక మాటలు, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు నమ్మి ఓట్లు వేసినా మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేము గెలుస్తాం ఖచ్చితంగా. మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నమ్ముకున్న వాళ్ళను, నా జిల్లాను, నా కాన్స్టిట్యూన్సీని బాగు చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని బెదిరింపులు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు చేయాలని మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా, కొంతమంది మీడియాను పెట్టుకొని అత్యప్ప ప్రచారాలు చేయాలన్నా, అలాంటి వాళ్లకు ఏదో ఒకరోజు తప్పదు, పరాభవం తప్పదు. అలాంటి వ్యక్తులకు ఏదో ఒకరోజు తెలంగాణ ప్రజానీకం చీత్కారం తప్పదు. ఏదో రాబోయే మరో ఉద్యమంలో ఖచ్చితంగా మాడి మసైపోతారు అలాంటి వాళ్ళు తప్ప బయట మాత్రం పడరు. కనుక ఈరోజు మా పార్టీ పేదల పార్టీ, అన్ని కులాలను కలుపుకోని పార్టీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పీడిత వర్గాలైనటువంటి బహుజనులు ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ ఉన్నటువంటి పార్టీ. బీఆర్ఎస్ అంటేనే బహుజన రాష్ట్ర సమితిగా, బహుజనులకు రాష్ట్ర అండగా, అన్ని వర్గాలను కలుపుకునే పార్టీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా 100 రోజుల పాలన అయింది. 100 రోజుల పాలన తర్వాత మరి చూస్తాం మేము, మంచి చేస్తే సరే, కానీ వ్యక్తులను, వ్యవస్థలను టార్గెట్ చేస్తే దాని గురించి కూడా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్యారంటీగా. ప్రాణం ఉండేది ఒకరోజు, పుట్టిన ఒక రోజు ఉంటాం, స్వస్థం ఒక రోజు వస్తాం. కానీ ప్రతి మనిషికి ఒక చరిత్ర అనేది ఉండాలా, లక్ష్యం అనేది ఉండాలా. కనుక ముఖ్యంగా మా జిల్లా నాయకులకు, మా జిల్లా కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాకు వచ్చింది, మహబూబ్నగర్ జిల్లాకు వచ్చింది జిల్లాను బాగు చేసుకోవడానికి, అన్ని వర్గాలను కలుపుకొని అందరినీ బాగు చేసుకోవడానికి, పేద రైతులను అండగా ఉండడానికి, పేద కులాలకు, పేద వర్గాలకు అండగా ఉండడానికి వచ్చినాం. తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చిన నాయకుని వెంబడి ఉన్నాం, తెచ్చిన నాయకుని వెంబడి ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ మేము చేసిన కన్నా ఎక్కువ చేస్తారని ఓట్లు వేసిండ్రు వాళ్ళు. అన్ని హామీలు నెరవేర్చుకుంటే, అన్ని హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు వెంబడి ఉంటారేమో.
మరి నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆ పాలనకి ఈ పాలనకు వేరు చేసుకొని ప్రజలు మన వైపే ఉంటారు. కనుక ఓపిక పట్టండి, తొందరపడొద్దండి, తొందరపడి అభాస్పాలు కావద్దండి. ప్రజలు గమనిస్తుంటారు, నిజాయితీగా కట్టుబడి కష్టకాలంలో కలిసి ఉండే వ్యక్తుల లిస్ట్ అనేది ఒక సపరేట్గా తయారు ఉంటుంది ప్రజల గుండెల్లో. కనుక మరి ఆ దిశగా మేము ముందుకెళ్తామని, మంచి చేయాలని కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం. నెరవేరిస్తే సంతోషం, నెరవేర్చకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మాదే ఉంటుంది. బీఆర్ఎస్లో మొన్న చేరినటువంటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మేధావులు వస్తారు, ఎంతోమంది వస్తారు, ఖచ్చితంగా పార్టీని మళ్ళీ కాపాడుకుంటారు. కనుక మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.